వేల్పూర్ మండల విద్యాశాఖ ఇన్ఛార్జ్ అధికారి వనజారెడ్డి మండలంలోని పలు పాఠశాలల్లో తనిఖీలు జరిపారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. వేల్పూర్ మండలంలోని అన్ని పాఠశాలల్లో భోజన వసతులు, విద్యార్థుల యూనిఫామ్, తదితర లోటుపాట్లు లేకుండా సూచనలు చేస్తూ విద్యాధికారి వనజారెడ్డి ప్రత్యేక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, లక్కోర పాఠశాలలో విద్యార్థులకు ఇటీవల సరైన పౌష్టిక ఆహారం ఇవ్వనందున వచ్చిన ఫిర్యాదుల మేరకు తనిఖీ నిర్వహించగా వంట ఏజెన్సీ వారికి బిల్లులు రాలేనందున పిల్లల భోజనం విషయంలో పొరపాటు జరిగిందని తెలిపారన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం నుండి బిల్లులు రావడం జరిగిందని అన్నారు. దసరా పండగ సందర్భంగా విద్యార్థులకు యూనిఫామ్, దుస్తుల పంపిణీ చేయడం జరుగుతుందని వనజారెడ్డి తెలిపారు. వారానికి మూడు గుడ్లు కూడా పెట్టడం జరుగుతుంది. మరి ఈ మధ్యనే మధ్యాహ్న భోజనం యొక్క బిల్లులు ఆలస్యం అవ్వడం వల్ల మరి మా దృష్టికి రావడం జరిగింది. లక్కోర పాఠశాలలో గుడ్లు పెట్టకుండా పప్పు కొంచెం పలచగా చేస్తున్నారనే విషయం మా దృష్టికి రావడం వల్ల స్కూల్కి వెళ్ళడం జరిగింది. మరి అక్కడ ఎంక్వైరీ చేసి మధ్యాహ్న భోజన బిల్లులు విడుదల చేయడం జరిగింది. మరి ఇప్పటి నుంచి అయినా చక్కగా చిక్కగా పప్పు అండి వారానికి మూడు గుడ్లు పెట్టమని మధ్యాహ్న ఏజెన్సీని కోరడం జరిగింది. వాళ్ళు ఒప్పుకొని మళ్ళీ ఇంకా ముందు వండడం చక్కగా వండుతాం. మేము ఎట్లాంటి కూడా ఎవరైనా వచ్చినా విజిట్ చేసినా కానీ అలా జరగకుండా తగు చర్యలతోని మంచి పిల్లలకు మంచి పౌష్టికాహారాన్ని అందిస్తామని తెలియజేయడం జరిగింది. అలాగే మండలంలో కూడా అన్ని పాఠశాలల్లో కూడా వారానికి మూడు గుడ్లు అందించేటట్టు మంచి పౌష్టికాహారాన్ని అందించేటట్టు మేము ప్రతి రోజు ప్రతి ఒక్క స్కూల్ని తనిఖీ చేస్తూ చూడడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ప్రస్తుతం అన్ని పాఠశాలల్లో కూడా ఫార్మేటివ్ 2 ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఈ ఫార్మేటివ్ 2 ఎగ్జామ్స్ తర్వాత ఇప్పుడు 25th నుంచి కూడా దసరా హాలిడే స్టార్ట్ అయ్యి 25th నుంచి స్టార్ట్ అయిన తర్వాత అక్టోబర్ 9th వరకు సెలవులు ప్రకటించడం జరుగుతుంది. మరి అక్టోబర్ 10th నుంచి మళ్ళీ తిరిగి పాఠశాలలు పునః ప్రారంభమవుతాయి. అయిన తర్వాత అన్ని పాఠశాలల్లో కూడా చక్కగా విద్యార్థులు రెగ్యులర్గా వచ్చేటట్టు మధ్యాహ్న భోజనం సరిగా నిర్వర్తించేటట్టు అన్ని ఇప్పుడు తొలిమెట్టు అనే కార్యక్రమం ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్ జరిగి తొలిమెట్టు అనే కార్యక్రమం పాఠశాలలో నిర్వహించడం జరుగుతుంది. మండలంలో నోడల్ ఆఫీసర్గా లింగన్న సార్ని నియమించారు. అతను ప్రతి పాఠశాలకు వెళ్ళి పిల్లల యొక్క అభ్యసన సామర్థ్యాన్ని పరీక్షిస్తూ మరి పిల్లల యొక్క అభ్యసనాన్ని రికార్డ్ చేస్తూ మరి మాకున్న ఆన్లైన్ ద్వారా డిఓ ఆఫీస్కి పంపించడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఏ పొరపాటు జరగకుండా మండలంలో అన్ని పాఠశాలలు క్రమశిక్షణగా ఉండి విద్యార్థులు చక్కగా చదువుకునేటట్టు ఉపాధ్యాయులందరూ కూడా సమయపాలన పాటించేటట్లు చూడడం జరుగుతుంది. అందరు విద్యార్థులకు కూడా టెక్స్ట్ బుక్లు అందించడం జరిగింది. ఒక జత యూనిఫామ్స్ అందించడం జరిగింది. ఈ దసరా హాలిడేస్ తర్వాత రెండవ జత యూనిఫామ్స్ని కూడా సప్లై చేస్తారు.